మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసా? ఎందుకో త్వరగా చెప్పండి సార్, అవతల ఆఫీస్కి లేట్ అయిపోతుంది. అవును సార్, పలుతోకపోయిన ఆఫీసు పంచులకు వెళ్ళడం మాకు అలవాటు సార్. కథలు చెప్పొద్దు, మీ పుట్టు పరివర్తనాలు మొత్తం ఈ ఫైల్లో ఉన్నాయి. వైజాగ్లో బేవర్సగా తిరిగే వాళ్ళలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. నేనే సర్వే ఆర్డర్ చేశాడు కానీ వాడికి సన్మానం చేయొచ్చు సార్, పర్ఫెక్ట్గా ఉంది. అరే వాడిని చూసి నేర్చుకోరా, పాపం లిస్టులో వాడు పేరుందని ఎంత ఫీల్ అవుతున్నాడు చూడరా వాడు. ఫీల్ అవుతుంది అందుకు కాదు సార్, మరి దేనికి ఇలా పిసుకుంటున్నావు? ఈ సిటీలో వస్తే గిస్తే వేస్ట్ వాళ్ళ నెంబర్ నేను రావాలి కానీ వాడు రావడం ఏంటి, అందుకు ఫీల్ అవుతున్నాను సార్. ఏంట్రా నీ గొప్పతనం? నేను 6 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివాను, 5 ఏళ్ళకే బయటకు వచ్చాను. నేను 4 బీర్లు తెచ్చుకుని తాగాను, నువ్వు తాగాలా? రంకన్ డ్రైవ్ లో నేను 4 సార్లు దొరికాను, 2 సార్లు దొరికా. మా దొరికేవా, మేము దొరుకుతాం ఈ రోజు నుంచి. సన్నాసులారా, మీకేమన్నా నోబుల్ ప్రైజ్ వచ్చిందిరా కొట్టుకోడానికి? అరే ఖాళీ చేస్తున్నారు, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఎందుకు చేయండి సార్, ఎవడన్నా ఉద్యోగం ఇస్తే? అరే ఆల్రెడీ హైదరాబాద్ లో నా ఫ్రెండ్కి చెప్పాను, వాడి సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు ఉద్యోగం వచ్చింది, నెలకి 30,000 రూపాయలు జీతం. 30,000? చాలా థ్యాంక్స్ సార్. ఇంట్లో వాళ్ళు తిట్టే బూతులు భరించలేకపోతున్నాం సార్. మీ మేలు జన్మలో మర్చిపోలేమండి. నాకు డౌట్, ఇదంతా మాకోసం ఎందుకు చేస్తున్నట్టు? ఆపరేషన్స్ కి డబ్బులు లేక చిన్నపిల్లలు ఎంతో మంది గుండె జబ్బులతో మరణించడం మనం చూస్తున్నాం. ఇక మీదట అలా జరగకూడదనే సూర్య గారి స్పందన అనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ స్పందన ద్వారా మనందరి గుండె చప్పుడు వినిపించి ఆ పసివాళ్ళకి జీవితాన్ని ఇద్దాం. కాలేజీలో చదువుకునే రోజుల్లో మీ నాన్నగారు నా సీనియర్, సిన్సియారిటీ సింప్లిసిటీ ఆయన దగ్గరే నేర్చుకున్నాం. ఆయన కొడుకు ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు. ఈ చెక్కు మీ నాన్నగారికి ఇవ్వు, వెళ్ళి బుద్ధిగా ఉద్యోగం చేసుకోండి. 3 రోజులు ఎంజాయ్ చేసి హైదరాబాద్ బస్ ఎక్కేస్తాం. హలో, రేపొద్దున మీ ఇద్దరు వైజాగ్ లో కనబడితే నేనే స్వయంగా ఎన్కౌంటర్ చేసి పరేస్తా. ఈ రాత్రికే మీ ప్రయాణం.